హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ వీడియో టెక్ ఎక్స్పీ. ఫ్రెండ్స్, రీసెంట్గానే నేను ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు నాకు ఎదురైనటువంటి చేదు అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటాను. కాబట్టి మీరు కొంచెం అలర్ట్గా ఉంటారు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తానండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నేను ఇబ్బంది పడ్డట్టు ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నా, కాబట్టి మీకు ఉపయోగపడుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, విషయంలోకి వెళ్తే నేను రీసెంట్గా ఫ్లిప్కార్ట్ నుంచి డవ్ కంపెనీకి చెందినటువంటి డియోడరెంట్ స్ప్రేస్ ఒక 3 పర్చేజ్ చేశారండి. టోటల్ 2 సెట్స్, ఒక్కొక్క సెట్లో 3 ఉంటాయన్నమాట. అది వచ్చేసి నాకు 3 కలిపి 313 రూపాయలు పడ్డాయండి. క్యాష్ ఆన్ డెలివరీ పెట్టాను, ఒక 5 రూపీస్ ఎక్స్ట్రా వేసాడనమాట. టోటల్ 318 రూపీస్ పడింది. అఫ్కోర్స్ ఫ్లిప్కార్ట్లో క్యాష్ ఆన్ డెలివరీ పెడితే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా బాధేస్తాడు. మింత్రాలో అయితే 20 రూపీస్ దాకా ఎక్స్ట్రా బాధేస్తారనమాట. ఎనీహౌ, హ్యాండ్లింగ్ ఛార్జెస్ ఇంకేదో వెబ్సైట్ మెయింటెన్స్ అని చెప్పేసి ఎక్స్ట్రా బాగుతున్నారు, అది వేరే సంగతి. అమెజాన్లో అయితే ఈ జంజాటం ఏం లేదు. ఇక టాపిక్ విషయానికి వస్తే, నిన్ననే ఆ యొక్క డియోడరెంట్స్ డెలివరీ అయినాయండి. డెలివరీ అయిన తర్వాత చూస్తే అందులో అసలు ఆ యొక్క డియోడరెంట్ స్మెల్ అస్సలు రావట్లేదండి. మేబీ అందులో నీళ్లు పోసారేమో అనిపించింది నాకైతే. మా ఫ్రెండ్స్ దగ్గర నాకు తల కొట్టేసినంత పని అయింది. అయితే ప్రోడక్ట్ రిటర్న్ చేద్దామని చెప్పి నేను ట్రై చేస్తే రిటర్న్ అవట్లేదు. ఏంటా అని చూసుకుంటే అది నాన్ రిటర్నబుల్ ఐటమ్ అనమాట. నేను అది చూసుకోకుండా ఆర్డర్ పెట్టేశానమాట. ఆ విధంగా ఫ్లిప్కార్ట్లో నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ కనుక మనం ప్రోడక్ట్ పెట్టినప్పుడు ఇన్ కేస్ డిఫెక్టివ్ పీస్ వచ్చినా సరే వాళ్ళు మనం ఎంత మొత్తుకున్నా కూడా రిటర్న్ తీసుకోరు, మన అమౌంట్ రిఫండ్ కూడా ఇవ్వరండి. కాబట్టి కొంచెం అలర్ట్గా ఉంటారని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఇలాగా నేను 2 సెట్లు తెప్పించేపటికి రెండింటి క్వాలిటీ బాగాలేదు. అది నేను కస్టమర్ కేర్కి ఫోన్ చేస్తే, సారీ అండి, నాన్ రిటర్నబుల్ ఐటమ్స్కి రిఫండ్ రాదు అంటే, సెల్లర్ మనల్ని మోసం చేసినా కానివ్వండి, మనం ఎర్రిపప్పల్లాగా డబ్బులు వదిలేసుకోవటం తప్ప నో యూజ్ అనమాట. నేను అదే ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్తో నేను చాలాసేపు ఆర్గ్యూ చేశాను. దాని తాలూకు ఆడియో క్లిప్పింగ్స్ ఇక్కడ ఇస్తాను, ఒకసారి చూడండి. ఒకవేళ ఈ ఆడియో క్లిప్ మీకు అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా మళ్ళీ వీడియోలోకి రావడానికి ఇక్కడ ఒక టైం లైన్ ఇస్తాను, అక్కడ నుంచి మళ్ళీ వీడియోలోకి ఎంటర్ అవ్వండి. నమస్కారం, ఫ్లిప్కార్ట్ మే ఆప్కా స్వాగత్ హై. ఫ్లిప్కార్ట్ సే భావన బాత్ కర్ రహి హూం. మే సారీ జీ సే బాత్ హో రహీ హై. హాం మేడమ్, డవ్ కా షాంపూ హై ఆప్కో, ఇస్సే సంబంధిత జానకారీ చాహియే? సారీ, డవ్ మ్యాన్ క్రేస్ స్ప్రే హై ఆప్కో. వో వో దో ప్రోడక్ట్స్ ఆజ్ డెలివర్ హుయే హై మేడమ్ జీ. హాన్ జీ, వో క్యా హై కి వో ప్రోడక్ట్ కా క్వాలిటీ అచ్చా నహీ హై మేడమ్ జీ. క్వాలిటీ అచ్చి నహీ లగీ ఆప్కో, అప్ యే కహనా చాహతే హై? సారీ, అచ్చా నహీ మేడమ్, ఉస్కా స్మెల్ భీ థీ ఖరాబ్ స్మెల్ ఆతా హై మేడమ్. बट सर बताना चाहूंगी, जैसे ये जो प्रोडक्ट है ना सर, नो रिटर्न कैटेगरी का है सर, तो क्वालिटी बेसिस पर है, रिटर्न के एलिजिबल नहीं हो पाएगा. जब भी कोई नॉन रिटर्नेबल आइटम में वो सेलर घटिया प्रोडक्ट बेचता है तो वैसे ही छोड़ देना चाहिए क्या मैडम जी? सर, मैं आपकी बात से एग्री कर रही हूँ कि आपको परेशानी हुई है, बट बताना चाहूंगी, जैसे नो रिटर्न कैटेगरी का प्रोडक्ट है ना, तो क्वालिटी बेसिस पर एक्सेप्टेबल नहीं हो पाएगा सर रिटर्न रिक्वेस्ट. अगर होता मैं जरूर आपकी हेल्प करती. दोबारा पूछता हूँ मैडम जी, अगर हो रिटर्न होगा या नहीं वो बताइए बस. सर, माफी चाहती हूँ, पॉसिबल नहीं हो पाएगा. अगर होता मैं जरूर आपकी हेल्प करती. सर, मैं भी चाहती हूँ आपकी हेल्प करना. तो अमेजन मैडम जी, अमेजन में वो नॉन रिटर्नेबल प्रोडक्ट का भी रिफंड देते हैं इधर, अगर क्वालिटी घटिया हो तो वो लोग. लेकिन आपके फ्लिपकार्ट में ऐसा क्यों करते हो ये मेरे को समझ में नहीं आता. सर, जैसे नो प्रोडक्ट होता है ना, उसके टर्म एंड कंडीशन होती है रिटर्न के लिए, ठीक है? तो अगर वो मैट नहीं होती ना, तो उस बेसिस पर रिटर्न पॉसिबल नहीं हो पाएगा सर. यानी कि प्रोडक्ट रिटर्न होगा या नहीं, बस बताइए, एक बात बताइए मैडम जी. हाँ जी, प्रोडक्ट रिटर्न मिलेगा या नहीं, यानी कि रिफंड मिलेगा या नहीं वो बताइए क्या. सर, मैं माफी चाहती हूँ, मैं आपको वही गाइड कर रही हूँ कि पॉलिसी के अकॉर्डिंग पॉसिबल नहीं हो पाएगा उसके लिए. क्या आपके कोई सुपीरियर हो तो उसको थोड़ा फोन कनेक्ट कीजिए, मैं उससे बात कर सकता हूँ क्या. क्या यानी कि मैं एक यूट्यूबर हूँ, ये सारा काल रिकॉर्ड कर रहा हूँ, उसको यूट्यूब में डाल देना चाहता हूँ. कोई इशू नहीं है सर. देखो, वो मैं आपकी बात से एग्री कर रही हूँ, आपको परेशानी हुई है तभी आप ये एक्शन उठा रहे हैं. हाँ मैडम, आप चिंता मत कीजिए, अगर आप चाहते हैं तो मैं आपके सीनियर से भी बात करा दूंगी कन्फर्मेशन की. ओके मैडम, लाइन में खड़े. हाँ जी जी, सीनियर्स की अवेलेबिलिटी चेक करने के लिए आपके कॉल सिर्फ 2 मिनट के लिए होल्ड पे रख सकती हूँ. हाँ मैम. हेलो जी, आपकी कॉल ट्रांसफर की जा रही है, बात कर लीजिएगा. ओके मैम. जी, सुमन बात कर रही हूँ सर, सीनियर डेस्क से. आपकी कॉल ट्रांसफर हुई है, मैं जान सकती हूँ क्या कंसर्न है आपको? हेलो मैडम जी, वो क्या है कि वो मेरे दोस्तों को मैंने वो डिओड्रेंट्स, डव डिओड्रेंट्स पैक आप के लिए ऑर्डर किया है, 2 ऑर्डर किया है मैडम जी, 318 और 318 रुपये. और क्या है कि प्रोडक्ट खराब निकला है मैडम जी, वो उसका स्मेल भी अच्छा नहीं आता, बहुत गंदी स्मेल आ रहा है.
प्रोडक्ट अच्छे नहीं, सेलर ने घटिया माल भेजा है, इसलिए मैंने कस्टमर केयर को कांटेक्ट किया है। यानी कि वो मैडम, वो मैं पहले मैंने जिस मैडम से बात किया, वो मैडम जी बता रहे कि ये नॉन रिटर्न प्रोडक्ट है, इसीलिए हमको आपको रिफंड नहीं दे सकते, ऐसा बता रहे। मेरा मेरा क्वेश्चन ये है कि यदि ये प्रोडक्ट नॉन रिटर्न है, मेरे को पता है, लेकिन ये नॉन रिटर्न प्रोडक्ट के कारण वो सेलर घटिया माल भेजा, तो बाद में क्या है वो बताइए बस। बिल्कुल, मैं फर्स्ट ऑफ ऑल सॉरी फॉर दैट सर, इशू आप फेस कर रहे हो, आई होप मैं इसको आपकी पूरी हेल्प कर पाऊँ। ठीक है, प्लीज कॉल पे रहिए, मैं चेक कर लेती हूँ क्या कंसर्न है। हाँ मैडम, चेक कर पा रही सर, आपने डिओड्रेंट जो ऑर्डर कर रखे थे जो कि आपको आज ही डिलीवर हुए हैं। प्रोडक्ट मैं रिटर्न देना चाहता हूँ मैडम जी, वो मेरे पास। ठीक है, तो इशू क्या है सर, इसमें क्वांटिटी आपको तीन ही मिली है जो ऑर्डर करी थी। मैडम जी क्वांटिटी सही मिला, तीन के तीन मिला, छह बोतल मिला है, अंदर जो लिक्विड होता है वो खराब स्मेल आता है, वो लोग बताए। बिल्कुल सर, मैं समझ पा रही हूँ, बट देखो इस बेसिस पे ना रिटर्न जो ऑप्शन रहता है वो अवेलेबल नहीं होता है सेलर की तरफ से, कोई ऑप्शन नहीं रहता है। यानी कि हाँ जी, सेलर जो भी घटिया, वो जितने भी गोबर भेजो, डिओड्रेंट भेजो, जो भी भेजो, पैसे नहीं मिलते। यानी कि सेलर के जितने भी फ्रॉड कर आप छोड़ देना चाहिए, पहला आपकी जो बात बस। नहीं सर, देखिए होता है, रिटर्न होती है, बिल्कुल होती है, बट यहाँ पे पॉलिसी पे मैटर करता है ना सर। नो रिटर्न कैटेगरी है तो उसमें इस बेसिस पे रिटर्न नहीं होता है सर। 7 डेज की पॉलिसी होती है, 10 डेज की तब बात कुछ और होती है, बट सर देखिए नो रिटर्न है तो इसमें ये कंसिडर नहीं होता है कि आपको जो ऑर्डर किया था आपको वही मिला है, बट अगर उसकी स्मेल आपको अच्छी नहीं लग रही है तो इस बेसिस पे जो है रिटर्न का ऑप्शन अवेलेबल नहीं होता है। मैं वही पूछता हूँ मैडम जी, यानी कि वो साला फेक बोतल में पानी डालकर भेजा तो फिर भी वो चलता है डिओड्रेंट वाला, यानी कि वो वैसा भी उसका स्मेल खराब होता है, तो हमें छोड़ देना चाहिए, 630-36 रुपए पानी में डाल देना चाहिए, वही बताए ना आपने। फिर देखिए मैंने एग्जैक्ट वैसा नहीं बताया जैसा आप कह रही हूँ, मैं जो पॉलिसी है मैं आपको वही बता रही हूँ। अगर यहाँ से कुछ ऑप्शन होता, कुछ भी एक सिंगल ऑप्शन होता तो मैं डेफिनेटली हेल्प करती, बट सर इसके रिगार्डिंग कुछ भी ऑप्शन अवेलेबल नहीं है जिसके रिगार्डिंग मैं आपकी हेल्प कर पाऊँ। लेकिन मैडम जी वो अमेजोन में बता रहे कि वो जी, मैंने अमेजोन में भी ऑर्डर करता हूँ, अमेजोन में भी कोई नॉन रिटर्न वाला घटिया माल आता है तो वो मेरे को रिफंड देता है, यानी कि मैं प्रूव कर दिया था तो वो लोग मेरे को रिफंड देते, लेकिन आप क्यों नहीं देते पहले ये बताए। सर सारी कंपनी एक जैसी नहीं होती है, वो अमेजोन है, ये फ्लिपकार्ट है, जैसा कि आपको पता है। कस्टमर लोगों को जितना धोखा दे, जितना पैसे अंदर डाले, बस आपका काम हो गया, और कस्टमर जैसा भी हो उसको छोड़ देना चाहिए बाहर में, यही है ना आपका। अगर यहाँ से कुछ ऑप्शन होता मैं डेफिनेटली हेल्प करती सर, बट मैं भी एम्प्लॉई हूँ तो मैं तो कस्टमर को चीटिंग करना ही आपका पॉलिसी है ना मैडम जी, वो बताइए। यानी कि मैं सारा कॉल रिकॉर्ड कर रहा हूँ, मैं एक यूट्यूबर हूँ, इस सारे को मैं छोड़ूंगा नहीं, यूट्यूब में डाल देता हूँ, दोस्तों को भी भेजता हूँ, शेयर करूंगा, कोई बात नहीं, चलेगा, वो वीडियो जरूर बनेगा, लेकिन ये इतना फ्रॉड है क्या है क्या मैडम जी। पिछले बार भी मैं एक वो क्या है कि एक्स डिओड्रेंट का ऑर्डर किया हूँ, ऐसा 4 सेट्स ऑर्डर किया हूँ, उसमें भी ऐसा निकला है कि वो डिओड्रेंट के अंदर पानी आता है, वो डिओड्रेंट वाला स्मेल भी नहीं था, वो उस समय भी ऐसा किया, अब भी ऐसा किया, या क्या है मैडम जी। ये सेलर्स के तरफ आप सपोर्ट क्यों करते, ऐसे घटिया सेलर्स को क्यों सपोर्ट करते हो, शर्म आनी चाहिए ऐसा घटिया रूल्स बनाने के लिए आपको। मैं आपको गालियां नहीं देता, मैं आपको नहीं देता, मैं लड़कियों को औरतों को बहुत रेस्पेक्ट देता हूँ मैडम जी, कंपनी को बता रहा हूँ मैडम जी, बुरा ना मानिए, मेरा गुस्सा कंपनी पर है, औरतों पर नहीं। सर बिल्कुल समझ पा रही हूँ, हाँ जो भी फीडबैक है मैं जरूर मेंशन कर रही हूँ वहाँ पे कि सेलर बार बार आपको सामान भेज रहे हैं। लोगे मैडम जी, जितने बार फीडबैक लोगे, ये फीडबैक देता हूँ, फीडबैक दे, सब भी ऐसा बताते कस्टमर केयर के वाले, लेकिन कोई भी कस्टमर को बात नहीं सुनता, जितने बार भी फोन करो तो ऐसा ही बताते है, फीडबैक क्या है मैडम जी, फीडबैक को लेकर वो क्या करते है, सुनकर छोड़ देते है, यानी कि हम लोगों को हमेशा धोखा खाना ही पड़ेगा, वही है ना। मेरे हाथ से कोई सिंपल कोई सिंगल ऑप्शन होता मैं डेफिनेटली हेल्प करती सर। मैडम जी यदि कि रिफंड का कोई ऑप्शन होता बताइए बस, यानी कि वो रिफंड का ऑप्शन नहीं है सर, रिफंड दूसरे में, एक मिनट में, दूसरे सेट में वो, यानी कि पहला सेट में वो
वो तो डैमेज नहीं आया, वो दूसरे दोस्त ने बताया कि वो उसका वो बोतल को थोड़ा नीचे एक होल का ऑप्शन वो दिखा के बता रहा है, मेरे को पता नहीं, उसने बताया है। ये पहला वाला अच्छा आया, लेकिन कि एक का भी वो आ सकता है क्या? मैं उसका फोटो भी अपलोड कर दूंगा। वो कहने की वो एक बोतल के एक नहीं, और उसने बताया कि दूसरे पार्सल में हाँ दो बोतल के नीचे वो क्या है कि वो थोड़ा खराब हो गया, इनकी बहुत पुराना ठीक है सर, बोतल तो है। मुझे ये बताइए कि आपने पिक किया है तो आपके दोस्त को कैसे पता चला सर कि ये प्रोडक्ट जो है मैडम जी डैमेज है। हाँ बोलिए बोलिए मैडम जी, जी, आप ही ने रिसीव किया है ना सर प्रोडक्ट ये। मैडम जी वो ये अकाउंट मेरा है, मैंने अपने दोस्तों के लिए ऑर्डर किया, मेरे लिए नहीं। मेरा नाम शिवराम कृष्णा है, वो दोनों दोस्तों का नाम देखिए, एक का नाम सुबू होता है और दूसरे का नाम शायद रमेश होता है, मेरा दोस्त। हाँ वो रमेश, तो ये आप अपने नंबर से नहीं करे सर, 8686 ये आपका नंबर नहीं है। ये मेरा नंबर है मैडम जी, अकाउंट मेरा नंबर पर है, लेकिन उनका वो ऑर्डर में देखिए वो फोन नंबर अलग होता है, देखिए जरा ये भी ठीक है, पता तो नहीं ये आपको। आपने हाँ उनके उनके एड्रेस पे ये जो प्रोडक्ट है वो डिलीवर कराया आपने। मैडम जी ठीक है, तो मैं वही पहले जो से वही दूसरी बता रहा हूँ मैडम बोतल जी, आपको मिली है सर वो डैमेज मैं मिली है मेरे राइट। को नहीं मैडम जी, मेरे को नहीं, मेरे दोस्तों को। वही वो लोग मेरे को गालियां दे रहे, क्या रे मैं तेरा नाम सुन, तेरे बात सुनकर मैं वो खरीदा हूँ, एक घटिया माल भेजा है क्या रे, तो वो लोग मेरे को गालियां दे रहे हैं, मैं क्या करूँ। यानी कि मैं एक वो लोग मेरे को एक यूट्यूबर समझ के मेरे को एक टेलीग्राम चैनल पे उधर मैं शॉपिंग डील्स डाल देता हूँ, उसके मुताबिक वो दो लोग खरीदे हैं लेकिन घटिया माल मिला है। बात ये है मैडम जी, बताइए। ठीक है, आपके बिहाफ से जो रिटर्न है रेज की जा रही है, आपसे कुछ इन्फॉर्मेशन चाहिए, जैसे इसकी इनर आउटर पैकिंग कैसे मिली थी आपको। वो पहला वाला पार्सल में वो अच्छा मिला, वो दो पहले दोस्त ने बताया वो अच्छा मिला, लेकिन स्मेल नहीं आ रहा वो पार्सल में, स्मेल ठीक, वो पूरा पानी के पानी बाहर आता है, एक भी स्मेल नहीं रहा होता है। दूसरे वाले में शैम्पू का स्मेल, वो भी खराब खराब वाला स्मेल आता है, और नीचे दो बॉटलों के नीचे डैमेज होने को बता रहा है मैडम जी। ठीक है, ये सही एड्रेस पर मिला है आपको जो मेंशन किया था, और एमआरपी इसके साथ मिला था आपको, एमआरपी टैग, मैडम जी एमआरपी टैग कोई बिल मिला है सर आपको। मैं अपने दोस्त के घर अभी तक नहीं गया मैडम जी, वो लोग बस पार्सल खोल के मेरे को फोन किया, बाद में मैं आपको कांटेक्ट किया। ठीक है, तो अपना एड्रेस कंफर्म कराइए सर, रमेश। ठीक है, आपका पिन कोड है 521201, 201 टू जीरो 201 वन आंध्र प्रदेश। हाँ मैडम जी, फोन नंबर है डबल, सेलर की तरफ से रिफंड का ऑप्शन अवेलेबल है, तो आप इसमें रिफंड जो है बैंक में लेना चाहते हो या फिर गिफ्ट कार्ड वॉलेट में। वो रिफंड वाले मैडम जी क्या है कि मेरे अकाउंट है एक 130 आता है इधर मेरे अकाउंट में हो जाए, वो होता है हाँ यूनियन बैंक ऑफ इंडिया है आपका ऑलरेडी, यूनियन बैंक है आपने। रिफंड कितना मिलता है मैडम जी बताइए। जितना आपका प्रोडक्ट है सर इतना ही मिलेगा आपको, 318 का। हाँ वो 318 का मिलेगा, बोलते वो पहले वाले को क्या करूँ मैडम जी। सर उसकी आपको स्मेल अच्छी नहीं लगी है ना, वो डैमेज नहीं है, जस्ट उसकी आपको स्मेल अच्छी नहीं लगी है तो उस पर पॉलिसी नहीं है सर, ये डैमेज मिला है तो इसके भी आपसे जो रिटर्न है वो रिस्क कर दी गई है। हाँ हाँ मैडम जी, यानी कि एक एक जी पार्सल का रिफंड आता है। जी 318 का एक आपको मिल जाएगा, रिटर्न बना दी है, ऑन होल्ड पर है, 24 घंटे बाद स्टेटस अपडेट हो जाएगा, देन जो है आप कॉल करके अब स्टेटस जो है जान सकते हो 24 घंटे के बाद, मैडम प्रॉपरली जी मेंशन कर दिया है वो फ्लिपकार्ट वाला कब आएगा ये प्रोडक्ट लेने, मैं फिर उनको ऑन बता, होल्ड पर है, 24 घंटे के बाद आपको पता चल जाएगा जब स्टेटस अपडेट हो जाएगा। यानी कि मैडम ये बताइए कि वो दूसरे पर कम से कम वो दूसरा प्रोडक्ट पर ही रिफंड मिलेगा या नहीं। सर उस पे नहीं मिलेगा क्योंकि उसके लिए ऑप्शन अवेलेबल नहीं है यहाँ पे, उसकी पॉलिसी मैं नहीं मैडम है। जी मैं ये पूछ रहा हूँ कि वो डैमेज वाला पार्सल को रिफंड मिलेगा या नहीं, बस हाँ जी, डैमेज वाले पे ही बनाई है, उसका रिफंड आपको मिलेगा मिलेगा जरूर मिलेगा। जी। यानी कि वो उसको ऊपर मरकर डाल, लेकिन वो खराब स्मेल आता है, वो उसको भी बेकार में छोड़ जी उस देते। पर हाँ जी भगवान की शुक्र कर कम से कम एक को भी रिफंड मिला, ये क्या है मैडम जी, बहुत ये सेलर वाले बहुत चीटिंग करते हो, मैं वो सेलर के ऊपर कंप्लेंट भी रेज करना चाहता हूँ मैडम जी, बिल्कुल, मैं यहाँ पर मेंशन कर रही हूँ, सेलर ने आपको कंप्लेंट सामान कंप्लेंट भी भेजा रेज करना चाहता हूँ। कंप्लेंट का नंबर बताइए, मैं 2 दिन के बाद फोन करूंगा, आपने क्या एक्शन लिया मैं वो सब जान लेना चाहता हूँ,
वो कंप्लेंट का नंबर भी बताइए मैडम। ठीक है, आप अपने नंबर नोट कर लीजिए, कैपिटल IN240। आप वो क्या वो कंप्लेंट का नंबर मेरे को मैसेज भेज सकते हैं क्या? नहीं सर, ऑप्शन नहीं होता है ना यहाँ पे, इसीलिए आप जो है नोट कर लीजिए। यानी कि सेलर के अगेंस्ट कंप्लेंट, मैं सारा वॉइस रिकॉर्ड कर रहा हूँ मैडम जी। ये पिछले बार भी ऐसा हुआ, नंबर बता दिया, दो दिन के बाद कस्टमर केयर को कॉल किया तो इश्यू सॉल्व हो गया ऐसा बता के कॉल काट दिया गया मैडम जी। दोबारा बताइए, मैं सारा का सारा वॉइस रिकॉर्ड कर रहा हूँ कि ये कंप्लेंट सेलर के अगेंस्ट में। यहाँ पे मैंने जो भी क्वेरी है वो मेंशन करी है आपकी, आपको इश्यूज आ रहे हैं, आई होप ये इश्यू आपको नेक्स्ट टाइम से ना आए। यानी कि वो एक प्रोडक्ट का रिफंड छोड़ देना चाहिए, एक को मेरे एक एक, एक पार्सल का मेरे को आता है जी। रिफंड कब मिलेगा मैडम जी, कितने दिनों में मिलेगा? फिर 24 घंटे बाद आप कॉल कर लेना, आपको सारी जो डिटेल है वो बता दी जाएगी। అలాగా కస్టమర్ కేర్ తో మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఆవిడని దగ్గర దగ్గర నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు మాట్లాడానండి. ఫస్ట్ ఒక ఆవిడ మాట్లాడింది, ఆవిడ కన్విన్స్ అవ్వలేదు మీ ఓ అని చెప్పేసి అనేపాటికి నేను ఇలాగ పలానా యూట్యూబర్ని మీ మీద వీడియో చేసేసి ఇట్లా నేను యూట్యూబ్లో పెట్టేస్తాననేపాటికి మేబీ ఆవిడ ఏమనుకుందాం కానీ వాళ్ళ సుపీరియర్తో మాట్లాడిచ్చిందన్నమాట. అయితే ఎంక్వైరీలో భాగంగా ఆవిడ మీకు వచ్చినటువంటి ప్రోడక్ట్స్ కరెక్ట్ కండిషన్లోనే వచ్చినాయా అని చెప్పేసి అందనమాట. నేను అప్పుడు మా ఫ్రెండ్స్కి వేరే ఫోన్ ద్వారా ఫోన్ చేసి ఏంటి కండిషన్ అంటే ఒక సెట్ మాత్రం డ్యామేజ్ అయ్యి వచ్చిందని చెప్పేసి అన్నారు. అంటే కింద అడుగు పక్కన ఏదో కొంచెం తుప్పు పట్టి ఏదో డ్యామేజ్ అయింది చూడండి సార్ అది చెప్పారన్నమాట. నేను అదే ఆవిడతో చెప్పేప్పటికీ ఓకే అది డ్యామేజ్ అయింది కాబట్టి ఆ సెట్కి మేము అమౌంట్ రిఫండ్ ఇస్తాం, ముందు ఇంకో సెట్ వచ్చింది చూడండి దానికైతే మేము రిఫండ్ ఇవ్వలేమని చెప్పేసి అంది. నేనైతే షాక్ తిన్నాను, అంటే లక్కీగా ఆ ప్రోడక్ట్ డ్యామేజ్ అయింది కాబట్టి నాన్ రిటర్నబుల్ అయినా కానీ రిఫండ్ ఇచ్చారు. అదే డ్యామేజ్ అవ్వకుండా అందులో ఎక్స్పైర్ అయిపోయిన లిక్విడ్ కలిపేసి లేదా ఓన్లీ నీళ్లు పోసేసి ఫేక్ ప్రోడక్ట్ పంపించేస్తే రిటర్న్ తీసుకోరు అంటే రిఫండ్ కూడా ఇవ్వరంట. ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి 125,000 దరిద్రాలు ఇది కూడా ఒకటి అనమాట. అట్లాగే ఈ మధ్యన ఫ్లిప్కార్ట్లో ఈ డెలివరీ బాయ్స్ స్కామ్ కూడా బాగా ఎక్కువైందండి. యాపిల్ ఐఫోన్ బదులు అందులో సబ్బు మొక్కలు రాళ్ళ మొక్కలు పెట్టి పంపించడం, ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ తెచ్చినటువంటి ఆ యొక్క ఎలక్ట్రానిక్ గాడ్జెట్ డిఫెక్ట్ ఉంటే మాత్రం ఏమాత్రం రిటర్న్ తీసుకోకుండా ఇబ్బంది పెడతాం, రిఫండ్ విషయంలో కూడా ఇబ్బంది పెడతాం, లాంటి చాలా తలకాయ నొప్పులు ఉన్నాయి ఫ్లిప్కార్ట్ విషయంలో. అట్లాగే ఈ ఫ్లిప్కార్ట్కి సంబంధించి అందులోనూ పిన్ కోడ్ ఇష్యూస్ ఎలాగే ఉండనే ఉన్నాయండి. అదేంటో ఒక ప్రోడక్ట్ ఎవడైనా సెల్లర్ అన్ని చోట్లకి పంపించుకోవాలనుకుంటాడు కానీ మనకేదైనా ఒక ప్రోడక్ట్ నచ్చిందని దాన్ని ఆర్డర్ చేద్దాం అనుకుంటే దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ యువర్ పిన్ కోడ్ అంటది. మరి అదేంటో మరి మేము అన్న అడవిలో ఉన్నావు ఏంటో నాకు అర్థం కావట్లేదు. నోజివీడు మాది మున్సిపాలిటీ అండి, ఇక్కడ మా యొక్క మున్సిపాలిటీ జనాభా 100,000 అండి. చుట్టుపక్కల ఉన్నటువంటి 40-50 విలేజెస్కి మాది మండలం కిందకు వస్తుంది. మరి మాకు పిన్ కోడ్ బ్లాక్ చేశాడు, అలాగే ఇంకా చాలా చోట్ల పిన్ కోడ్స్ బ్లాక్ చేయడం, ఇటువంటి వరస్ట్ సినారియో అన్నది ఫ్లిప్కార్ట్లోనే ఉందన్నమాట. అమెజాన్లో ఆ ప్రాబ్లం లేదు, అక్కడ నాన్ రిటర్నబుల్ ఐటమ్స్కి కూడా రిఫండ్ ఇస్తారండి. కాకపోతే డ్యామేజ్ జరిగిందని మనం ప్రూవ్ చేయగలిగి ఉండాలి, ప్రూవ్ చేస్తే కనుక మన ప్రోడక్ట్కి రిఫండ్ ఇస్తారు. నేను అలాగ చాలాసార్లు ఆ డ్యామేజ్ అయిన ప్రోడక్ట్ వచ్చినా లేదంటే వెయిట్ తక్కువ ఉన్న ప్రోడక్ట్ వచ్చినా క్వాలిటీ లేని ప్రోడక్ట్ వచ్చినా కానీ నేను అక్కడ ప్రూవ్ చేశాను, చాలాసార్లు రిఫండ్ కూడా తీసుకున్నాను అనమాట. బట్ ఫ్లిప్కార్ట్లో మాత్రం మనం ప్రూవ్ చేసినా కూడా రిఫండ్ పొందలేమండి. లక్కీగా ఈ డియోడ్రెంట్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి వాడు రిటర్న్ పికప్ అరేంజ్ చేశాడు, లేదంటే మాత్రం నాకు బ్యాండ్ పడిపోయాయి 600కి. 136 రూపాయల్లో సగం అమౌంట్ వెనక్కి రాదు, మిగతా సగం అమౌంట్ మాత్రం రిఫండ్ వస్తుంది. కనీసం సగం డబ్బులు అని వెనక్కి వస్తే నేను సంతోషించాల్సింది తప్ప మిగతా 318 రూపీస్ నాకు బొక్కే అని చెప్పాలి. కాబట్టి ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్కి సంబంధించి మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు కింద నాన్ రిటర్నబుల్ అని ఉంటే కనుక కొనటం కొనకపోవటం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నానండి. నాన్ రిటర్నబుల్ ఐటమ్స్కి కస్టమర్ కేర్ని కన్విన్స్ చేసి రిఫండ్ తెచ్చుకోవటం అనేది తలకమించిన భారం, పెద్ద తలనొప్పి వ్యవహారం అది. కాబట్టి ఈ తలనొప్పి మనకి ఎందుకులే అనుకుంటే మాత్రం నాన్ రిటర్నబుల్ ఐటమ్స్ని కొనకపోవటమే ఉత్తమం. ఓకే, నా ఇంటెన్షన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.